రిక్వెస్ట్ ఏంటంటే, నన్ను అయిపోయిన తర్వాత ఇప్పుడు ఒక 100 అంశాలు చెప్పాలి నేను. లాస్ట్కి ఆయన రాసుకోమనండి, ఎంతసేపు చెప్తారు చెప్పండి. రాత్రి 12 అయినా నేను చర్చకు సిద్ధం. ఐ హమ్ ప్రిపేర్డ్. మీలాగా లాస్ట్ టైం మేము ప్రిపేర్ అయ్యలేము అని మేము వాపసు పోయే పరిస్థితిలో లేము. మేము ప్రిపేర్ అయ్యి వచ్చినాం, ప్రతిదానికి మేము సమాధానం చెప్తాం. దయచేసి మీరు రాసుకోండి, నేను మాట్లాడిన తర్వాత రిప్లై ఇవ్వండి. ఇంకా కావాలంటే మళ్ళీ ఆన్సర్ చేస్తాను నేను. అయితే అధ్యక్ష అన్నీ చేస్తాను, అటు రండి పడకు. ఎస్, ఐ విల్ ఆన్సర్ ఎవ్రీథింగ్. ఇంకన్నా ఓకే పట్టుకోదని బీపీలు వేసినట్టుందో గోలేసుకుని రా బయట పోయి. అధ్యక్ష అధ్యక్ష, అబద్ధం నంబర్ 1. ఇప్పుడు నేను చెప్పింది ఏంటంటే, ఇక్కడ వాళ్ళు ఏమన్నారు, అపెక్స్ కమిటీ. మరి మీరే చెప్తూ కొడతానే భాష మీరు మాట్లాడితే అప్పుడు నాకు చెప్పాలి కదా, అప్పుడు చెప్పాలి కదా. అపెక్స్ కమిటీ మీటింగ్లో, 2వ అపెక్స్ కమిటీ మీటింగ్లో కేఆర్ఎంబీకి బోర్డులు అప్పచెప్పడానికి ఒప్పుకున్నారు అన్నారు. ఇక్కడ కేసీఆర్ గారు ఇది అప్పచెప్పడానికి అవకాశం లేనే లేదు, మ్యాటర్ సబ్జ్యుడీస్ అని చాలా స్పష్టంగా చెప్పింది. అపెక్స్ కమిటీ మీటింగ్ మినిట్స్ చదివి వినిపించాను, అది అవాస్తవం నంబర్ 1. అవాస్తవం నంబర్ టూ ఇందులో ఏం రాశారంటే, ఇది మీ బుక్కే సార్, నేనేం తెచ్చుకోలేదు. ఇక్కడ మీరు అసెంబ్లీ టేబుల్ మీద పెట్టింది, కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఈ నోటిఫికేషన్ను గత ప్రభుత్వం సవాలు చేయలేదు, ఫలితంగా ఈ నోటిఫికేషన్ అమల్లోకి వచ్చింది. ఏది? కేఆర్ఎంబీ నోటిఫికేషన్. ఈ నోటిఫికేషన్కి అనుగుణంగా కృష్ణా బేసిన్లోని ప్రాజెక్టులు అప్పగించేందుకు అప్పటి ప్రభుత్వం మొగ్గు చూపి చర్యలు తీసుకున్నది అని ఇక్కడ రాశారు. దీనికి సాక్ష్యం ఏదో నేను కొత్తగా తెచ్చే అవసరం లేదు. మీ ప్రభుత్వంలో మీ కార్యదర్శి రాహుల్ బొజ్జా గారు రాసిన లెటర్లోనే దానికి సాక్ష్యం ఉంది, ఆధారం ఉంది, చూపిస్తాను. ఒకసారి వినండి, చదువుకోండి. ఏమన్నారు, గత ప్రభుత్వం జారీ చేసిన ఈ నోటిఫికేషన్ను అబ్జెక్షన్ చెప్పలేదు అన్నారు. దీనికి 2 ఆధారాలు ఇస్తా. 1, రాహుల్ బొజ్జా గారు వీళ్ళ ఇరిగేషన్ కార్యదర్శి. 1/12, ఇది రాహుల్ బొజ్జా గారు, రాహుల్ బొజ్జా గారు లెటర్లో చూపిస్తా ఎందుకు, అది స్మితాది కూడా చెప్తా, అన్ని చెప్తానే, ఎందుకు దాన్ని పట్టవే. నీకు ఆ వ్యంగ్యం తప్ప నీకేమొస్తుందో ఇంకేమైనా వస్తా, అది నీకు గద్దప్ప ఏం రాదు నీకు. అధ్యక్ష, ఈ మీటింగ్ సంబంధించి ఈ ఏదైతే కేఆర్ఎంబీ ఇచ్చినటువంటి గెజిట్ నోటిఫికేషన్ను గత ప్రభుత్వం ఎక్కడ కూడా అడ్డుకోలేదు అని చెప్పి చెప్పారు అధ్యక్ష. దానికి సంబంధించి చాలా స్పష్టంగా 2-3 చోట్ల కూడా మనం చెప్పడం జరిగింది అధ్యక్ష, అది వినిపిస్తాను నేను. 1, కేఆర్ఎంబీ మీటింగ్ నంబర్ 17. కేఆర్ఎంబీ 17th మీటింగ్లో చాలా స్పష్టంగా ఇరిగేషన్ కార్యదర్శి చెప్పారు అధ్యక్ష, అది చదివి వినిపిస్తాను. టు దిస్, ఇది పేజ్ నెంబర్ 10, కేఆర్ఎంబీ 17th బోర్డ్ మీటింగ్ మినిట్స్. టు దిస్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఐఎన్ క్యాట్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ స్టేటెడ్ దట్ దే డిడ్ నాట్ అగ్రీ ఫర్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ద కాంపోనెంట్స్ ఆఫ్ శ్రీశైలం అండ్ నాగార్జున సాగర్ అండ్ స్ట్రెస్డ్ దట్ ద మ్యాటర్ మే బి రెఫర్డ్ టు అపెక్స్ కౌన్సిల్ టు డిస్కస్ కామన్ అసెట్స్ అండ్ రివ్యూ ద గెజిట్ నోటిఫికేషన్ నంబర్ 2842E డేటెడ్ 15/7/2021. అంటే కేఆర్ఎంబీ ఇచ్చినటువంటి గెజిట్ నోటిఫికేషన్ని రివ్యూ చేయాలి, దీని మీద నిర్ణయం తీసుకునే అధికారం లేదు, దీన్ని అపెక్స్ కమిటీకి రెఫర్ చేయండి అని చెప్పి ఆ రోజు చాలా స్పష్టంగా మన ఈ రాష్ట్రానికి చెందిన స్పెషల్ చీఫ్ సెక్రటరీ గారు కేఆర్ఎంబీ మీటింగ్లో చెప్పారు. ఇది అవాస్తవం నంబర్ 2. ఇకపోతే దీంట్లో ఇన్ఫ్యాక్ట్ మీ రాహుల్ బొజ్జా గారి లెటర్లో కూడా చాలా స్పష్టంగా ఆయన కూడా చెప్పిన్నారు. 3వ విషయానికి వస్తే అధ్యక్ష, రాహుల్ బొజ్జా గారి లెటర్ కూడా చదివి వినిపిస్తా అధ్యక్ష. ఇది రాహుల్ బొజ్జా గారి లెటర్ డేటెడ్ 27/1/2024, 27వ తారీఖు రాశారు. రాహుల్ బొజ్జా గారు పేరాగ్రాఫ్ డీలో ఏం రాస్తారు పేజ్ 3లో అంటే, ఫర్దర్ తెలంగాణ సాట్ మాడిఫికేషన్స్ టు గెజిట్ నోటిఫికేషన్స్ ఎస్ఓ నంబర్ 2842, ఎస్ఓ 2843 డేటెడ్ 15/7/2021. అంటే అప్పటి ప్రభుత్వం 15/7/2021 తేదీనాడు ఈ గెజిట్ నోటిఫికేషన్లో మాడిఫికేషన్లు చేయమని ఉత్తరం రాసిందనే విషయాన్ని తిరిగి రాహుల్ బొజ్జా గారు తన లెటర్లో రాశారు. ఇది 2వ ఆధారం మీ ప్రభుత్వం. ఇక 3వ అవాస్తవం, ఇది మీ బుక్లో నుంచే చదువుతున్నాను. పేజ్ నెంబర్ 3లో పేరాగ్రాఫ్ 2 ఇందులో ఏం రాశారు, 6/5/2022 మే 6వ తేదీన జరిగిన 16వ కేఆర్ఎంబీ సమావేశంలో
తెలంగాణ చీఫ్ సెక్రటరీ రజత్ గారు, ఈఎన్సీ మురళీధర్ గారు నీటి నిర్వహణ నియామావళిని ఖరారు చేసి ఈ ప్రాజెక్టులు అప్పచెప్పడానికి ఉత్తర్వులు జారీ చేస్తామని హామీ ఇచ్చారు అనేటువంటి విషయాన్ని ఈ పారాగ్రాఫ్ 2లో రాశారు. అప్పచెప్తామని తెలంగాణ ప్రభుత్వం ఒప్పుకున్నది, అప్పటి ప్రభుత్వం ఒప్పుకున్నదని మీరు రాశారు ఇందులో. అప్పచెప్పేందుకు అవసరమైన ఉత్తర్వులను తెలంగాణ ప్రభుత్వం జారీ చేస్తుందని స్పెషల్ సిఎస్ బోర్డుకు హామీ ఇచ్చారని మీరు ఇందులో రాశారు. దీనికి మీ రాహుల్ బొజ్జా గారే మంచి సమాధానం చెప్పిండ్రు. అది కూడా చూడండి, రాహుల్ బొజ్జా గారు మీ సెక్రటరీ, మీరు వచ్చిన తర్వాత పెట్టుకున్న సెక్రటరీ, పేజ్ నెంబర్ 3లో చాలా స్పష్టంగా రాశాడు, పారాగ్రాఫ్ సి, సిమిలర్ వ్యూస్ యాజ్ స్టేటెడ్ ఇన్ పారా ఏ అండ్ బి అబోవ్ ఆర్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ ద 16th కేఆర్ఎంబి మీటింగ్ బై తెలంగాణ దట్ హ్యాండింగ్ ఓవర్ ఆఫ్ ద ప్రాజెక్ట్స్ కెన్ బి కన్సిడర్డ్ ఓన్లీ ఆఫ్టర్ ఫైనలైజేషన్ ఆఫ్ ఆపరేషన్ ప్రోటోకాల్. ఎవరు చెప్పింది ఇది? మీ సెక్రటరీ రాహుల్ బొజ్జా గారు 16వ కేఆర్ఎంబి మీటింగ్లో ఆపరేషన్ ప్రోటోకాల్ కాకుండా ఒప్పుకోము అని అప్పటి ప్రభుత్వం చెప్పింది అని చెప్పి మీ సెక్రటరీ గారు కొత్తగా రాసిన ఉత్తర్వులు రాశారు. ఇందులో మీరేం రాసిండ్రు? అప్పచెప్పుతామని 16వ కేఆర్ఎంబిలో ఒప్పుకున్నారనే ఒక అవాస్తవాన్ని రాశారు. ఇదంతా తప్పుల తడక. దిస్ ఈజ్ అవాస్తవం నంబర్ 3. తర్వాత ఇందులోనే ఇంకా రాహుల్ బొజ్జా గారు ఏమన్నారు 16 దాంతో పాటు, ఫర్దర్ ఇన్ ద 17th కేఆర్ఎంబి మీటింగ్ తెలంగాణ స్టేటెడ్ దట్ ఇట్ డస్ నాట్ అగ్రీ టు ట్రాన్స్ఫర్ ద కాంపోనెంట్స్ అండ్ స్ట్రెసెస్ దట్ ద మ్యాటర్ మే బి రెఫర్డ్ టు అపెక్స్ కౌన్సిల్. ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోమని స్ట్రెస్ చేసింది, మీరు దీన్ని అపెక్స్ కౌన్సిల్కు రెఫర్ చేయాలని చెప్పి 17వ కేఆర్ఎంబి మీటింగ్లో కూడా అప్పటి ప్రభుత్వం చెప్పిందనే విషయాన్ని మీ రాహుల్ బొజ్జా గారు, మీ సెక్రటరీ గారు కేంద్ర ప్రభుత్వానికి రాసిన ఉత్తరం. ఇది అవాస్తవం నంబర్ 3. ఇకపోతే అవాస్తవం 4. ఇందులో అవుమరిగా ఇది వాస్తవాలు కాదు, ఇది అవాస్తవాలు అని బుక్ పెట్టాలి. అవాస్తవం నంబర్ 4, అరే ఉన్నదంటే ఉల్కెందుకు బట్టన్నా, ఓపిక పట్టే దండం పెట్టా, నువ్వు ఉప ముఖ్యమంత్రి ఓపిక తెచ్చుకో. అవాస్తవం 4, పేజ్ నంబర్ 4, లాస్ట్ పారాగ్రాఫ్, తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం అధికారం చేపట్టినప్పటి నుంచి కృష్ణానది జలాలు కృష్ణా మీద ఉన్న ప్రాజెక్టులలో 9.5 ఏళ్ళు ఏ రోజు పట్టించుకోలేదు. ఉమ్మడి ప్రాజెక్టులను అప్పగించేందుకు రాష్ట్ర పునర్విభజన చట్టంలో ఉన్న నిబంధనలను ఒక్కరోజు కూడా వ్యతిరేకించలేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి నీటి వాటాల విషయంలో అని ఒకటి రాశారు. అధ్యక్ష, దీంట్లో రెండు విషయాలు. మేము ఆ నీటి వాటాలను వ్యతిరేకించలేదు అని అన్నారు కదా, దాంట్లో స్పష్టంగా 2nd అపెక్స్ కౌన్సిల్లో స్పష్టంగా కేసీఆర్ గారు దాన్ని వ్యతిరేకిస్తూ చెప్పినటువంటి మినిట్స్ ఉన్నాయి. అంతేకాకుండా 27 ఉత్తరాలు రాశాం ఇప్పటివరకు ఈ నీటి వాటాల పంపకం మీద. కావాలంటే బట్టి గారికి, మన ఉత్తమ్ గారికి బుక్ పంపిస్తా, 50-50 రేషియో ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వానికి 2000, అరే కూర్చోండి కూర్చోండి, లాస్ట్కి చదవాలి, ఇదేంటి సార్ ఇది అబద్ధాల అబద్ధ. స్పీకర్ గారు, దిస్ కైండ్ ఆఫ్ బ్లేటెంట్ లయింగ్ ఈజ్ నాట్ గుడ్. ఇఫ్ కాదు ఇప్పుడు ఇదేదో మరీ శాసనసభని గ్రామ పంచాయతీ స్టాండర్డ్ తీసుకోబోదని రిక్వెస్ట్ చేస్తున్నా. ఓకే, మీరు అరే ఆన్ రికార్డ్ 10 ఏళ్ల పాటు మాకు 299 టీఎంసీలు సరిపోతాయి, ఆంధ్రలోకి 500 పని టీఎంసీ ఇచ్చి ఆన్ రికార్డ్ చెప్పి లాస్ట్ ఇయర్ మీరు ఏదో ఈ 50-50 వాటర్ షేరింగ్ గురించి చెప్పినారు స్పీకర్ గారు. దయచేసి ఇది డోంట్ మిస్లీడ్ ద హౌస్. గౌరవ సభ్యులకు నేను రిక్వెస్ట్ చేస్తున్నా, దే హ్యావ్ యాక్సెప్టెడ్ 512-299 టీఎంసీ ఫ్రమ్ 2015 to 2022. ఇప్పుడేదో ఒక పొలిటికల్ యాంగిల్ తీసుకొని 50-50 అంటారు. మీరు 50-50 ఎందుకు అడుగుతున్నారు? వై డిడ్ యూ ఆస్క్ 68-32? వాట్ ఇస్ ద బేసిస్ ఆఫ్ 50-50? దయచేసి స్పీకర్ గారు, వారు చెప్పే విషయాల్లో అంటే వారు అవాస్తవం అంటున్న విషయం కూడా అది దే ఆర్ నాట్ కోటింగ్ కరెక్ట్లీ.